ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిద్దాం. ఎమ్మెల్యే బుర్రా. కనిగిరి నగర పంచాయతీ నూతన కౌన్సిల్ మొదటి సమావేశంలో ఎమ్మెల్యే బుర్రా వెల్లడి. 18 నెలల్లో 3 వాటర్ ట్యాంకుల ఏర్పాటుతో త్వరలో సాగర్ వాటర్ అందిద్దాం. ప్రతి వార్డులో తిరిగి సేవలు అందేలా కౌన్సిల్ సభ్యులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచనలు. నీటి పన్ను బకాయిల వసూలులో కౌన్సిల్ సభ్యులు సహకారాన్ని అందించాలని కోరిన కమిషనర్. 65 లక్షలతో బోర్ పాయింట్లు గుర్తించి నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు చర్యలు. ఈ సమావేశంలో కమిషనర్ నారాయణరావు, వైస్ చైర్మన్ పులి శాంతి, కౌన్సిలర్లు, ఇన్ఛార్జ్ మేనేజర్ లావణ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కూడా కౌన్సిల్ అందరూ కూడా ఇప్పుడు తెలిసే మేము తప్పకుండా అందరం కష్టపడి పనిచేసి 20 వార్డులకి నీళ్ళు ఇస్తాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా పనిచేస్తున్నాం. అదే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మంచినీటి పథకం, 135 కోట్లు పథకం పని మొదలైంది. రామతీర్థం నుంచి మున్సిపాలిటీకి తీసుకొచ్చి కనిగిరి తీసుకొచ్చేసి 3 పెద్ద ట్యాంకులు కట్టించి, హైరేజ్ ట్యాంకులు కట్టించి ఇక్కడే గొర్రెలయాడ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి 1 సంవత్సరంలో ప్రతి ఇంటికి ఉచితంగా మంచిని ట్యాంక్ ఇస్తాం. పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ బిల్డింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. మినిస్టర్ గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో కూడా పరిస్థితి తీసుకొచ్చి కొత్త బిల్డింగ్ కూడా కట్టిస్తాం. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద నమ్మకంతో మాకు 20 వార్డులకు 20 వార్డులు ప్రజలు గిఫ్ట్గా ఇచ్చారు. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అన్ని దగ్గరుండి తీరుస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తాం. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు పనిచేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇదే దాంట్లో భాగస్వామ్యం పనిచేస్తాం. గండగోళ పాస్ అయిపోయింది. కాంట్రాక్టర్ 6 నుండి 10 కిలోమీటర్లు పైపులు కూడా ఇవ్వడం జరిగింది. మన ఈ కోడ్ వల్ల మనం దాన్ని ఓపెన్ చేయలేదు. ఇంకా గ్రాండ్ గా ఓపెన్ చేద్దాం అనుకున్నాం. పంచాయతీ ఎలక్షన్ వచ్చింది, తర్వాత మీ ఎలక్షన్ వచ్చింది. మీరు త్వరలో మంచిలో చూసుకొని మనం ఇక్కడ కనిగిరిలో కూడా ఒక పెద్ద పరిస్థితి పెట్టుకొని ప్రజలు విధంగా కూడా మనం గ్రాండ్ గా అది అనౌన్స్మెంట్ చేసుకుందాం. అదేవిధంగా మనందరి బాధ్యత ఆ వర్క్ని కచ్చిరెడ్డి మాసాల్లో రామతీర్థం నుంచి కలిగిరి తీసుకొచ్చి 3 ట్యాంకులు కట్టించి ఇక్కడే యాడ్ వెనక దానికి ముందర గొర్రెలయాడ వెనక పక్క కొండ మీద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి కలిగిరి టౌన్లో 3 పెద్ద వాటర్ ట్యాంకులు, హైడ్రల్ వాటర్ ట్యాంకర్ కట్టి ప్రతి ఇంటికి ఒక టాప్ ఉచితంగా ఇవ్వాలి. మనందరి బాధ్యత అందరికీ అక్కడ కూడా కులం, మతం, ప్రాంతం, రాజకీయాల అత్యధికంగా అందరికీ కనిగిరి పట్టణంలో ఉన్న 20 వార్డులో ఉన్న ప్రజలకి తాగునీరు ఇవ్వాలి. కచేరీ కాలంలో మన బాధ్యత అది. మళ్ళీ కాంట్రాక్టర్ మొత్తం మనం పిలుచుకొని మాట్లాడుకుందాం. ఒక మీటింగ్ పెట్టుకొని ఈసారి పత్రికల్లో ఆ కాంట్రాక్టర్ కూడా పిలిపించి వారితో కూడా మాట్లాడుదాం. వారు కూడా ప్రశ్నలు చెప్తారు. అయ్యే ఉంటే మనం సాల్వ్ చేసి ఆ పని త్వరగా మనం కంప్లీట్ చేయాలి. కనిగిరి ప్రజలకు మనం నీళ్ళు ఇవ్వగలిగితే జీవితంలో మనం రాసుకోవాలి. అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్తున్నారు బాగుంటా సుబ్బురామిరెడ్డి గారు పూర్వము వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఎంపీగా ఉన్నప్పుడు నీళ్ళ ట్యాంకర్ ఉంటారు బాగా నిలిచారని చెప్తూ ఉంటారు. అంటే ట్యాంకర్ నిలిస్తే చెప్పారు. శాశ్వతంగా ఇంటిని స్థాపిస్తే మన ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, చైర్మన్ గారిని, మిమ్మల్ని అందరూ కూడా కలిగి ప్రదర్శించుకుంటారు. దానికోసం మనం పనిచేయాలి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసి కానివ్వండి, లేదా చివరిగా 20 మంది కౌన్సిలర్ల మీద ఉన్న సంభావాలు కానివ్వండి, అన్నిటికీ ప్రజలు మమ్మల్ని ఎంతో గౌరవించి మంచి మనసుతో 20 వారిని గెలిపించి మన ఎమ్మెల్యే గారికి అందరం గిఫ్ట్ ఇచ్చాం. మరి మన ఎమ్మెల్యే గారు ఈరోజు సీఎం గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మరి ప్రజలు ఎంతో నమ్మకం, మనం ఎవరిని కూడా బొమ్మ చేయకుండా మనం పనిచేస్తే బాధ్యత మన పైన ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు మన మీద నమ్మకంతో 20 మందికి గిఫ్ట్ అందించి గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి అందరం కూడా మనం కూడా ఇక్కడ సేమ్ టైం సీఎం గారితో పాటు మన ఎమ్మెల్యే గారు కూడా అందరము చూడబడుతున్నాం. మరి రుణాన్ని తీసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఈరోజు ప్రవేశపెట్టిన అజెండా మంచినీటి సరఫరా గురించి ఎజెండా ప్రవేశపెట్టారు. మరి మన కమిషన్ గారు పెట్టిన ప్రపోజల్స్ 2 వందల 220 ట్రిప్పులు కాకుండా
అవసరం అయితే ఇంకా ఎక్కువ నింపాలని చెప్పి మనం బరాయించి మరి ఎక్కడ కూడా ఈ ఎండాకాలంలో నీటి సమస్య లేకుండా మనకు బాధ్యత మనపైన ఉంది. అందుకు మనం కూడా ప్రతి కౌన్సిల్ కూడా అడిషనల్ గా ఏదైనా పాయింట్ అవసరమా అని మీరు గమనించి విత్ఇన్ 2 డేస్ లోపల కమిషనర్ గారు రిపోర్ట్ చేస్తే మనం కావాలంటే అడిషనల్ గా మళ్ళా కొన్ని ట్రిప్లు కానివ్వండి, కొన్ని పాయింట్లు గా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా మన ఒక్క ఫిర్యాదు కూడా మాకు నీళ్లు లేవు అనే ఫిర్యాదు రాకుండా బాధ్యత మన మాటపైన ఉంది. అలాగే మన నగర పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఒకటే సమస్య, అది శానిటేషన్. మరి కమిషనర్ గారు చెప్పున్నారు శానిటేషన్ గురించి క్లాప్ సంస్థ ప్రవేశపెట్టిన పథకాలు త్వరలో రాబోతున్నాయి, ఆ అన్నింటి కూడా ఉపయోగించుకొని మనం కూడా ఆల్రెడీ తను ఆల్రెడీ ప్రతి సచివాలయంలో సమీక్షలు ప్రారంభించాం. ఆ సమీక్షల్లో అన్ని సమస్యలు వాటితో తెలుసుకొని అలాగే నేను ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒక సమస్య తెలుసుకొని ఆ సమస్యలు మా కౌన్సిలర్ చెప్పిన సమస్యలు మొత్తం పెళ్లి చేసుకొని ఆ సమస్యల పరిష్కారంలో ఏదైనా చేస్తే పరిష్కరిస్తుంది మన కమిషనర్తో పరిశీలించి అన్ని భవిష్యత్తులో మంచి కార్యక్రమం చేపట్టి ఎందుకంటే అక్కడ శాటిస్ఫిక్షన్ కానివ్వండి, నీటి సమస్య కానివ్వండి, ఎందుకంటే ఈ తాత్కాలిక పని వీలు తోడడం అనేది తక్కువ ద్వారా తాత్కాలిక పని అక్కడ కాకుండా మనము మంచిగా ఆలోచించి ఏ ప్రాంతంలో డీ పోల్ వేస్తే ఆ ప్రాంతం నీళ్లు తొలకుండా టాక్టర్ పెట్టడం తొలకుండా ఉండే పరిస్థితి తేవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే పర్మనెంట్ గా మనం పాటిస్తే మనకు మంచి పేరు వస్తుంది. అలాగే మరి త్వరలో మన ఎమ్మెల్యే గారు చెప్తారు త్వరలో మంచిరి పథకం కూడా గుట్టాగా 30 కోట్లతో వచ్చే పథకం కూడా త్వరలో మనకు రాబోతుంది, దాని గురించి మన ఎమ్మెల్యే చెప్తారు. కాబట్టి ప్రతి కౌన్సిలర్ కూడా ఎంతో కష్టపడి మనం గెలిచాం, ప్రజలు గెలిపించారు, ఇంకా మనం కష్టపడి పనిచేసి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలి. అలాగే మన ముఖ్యమంత్రి వరేమి గారు పెట్టే ప్రతి పథకం కూడా మన అమల్లో మన భాగస్వామి. మరి ప్రతి కార్యక్రమాన్ని మన ఛాలెంజ్ తీసుకొని మన అదృష్టం ఏంటంటే మన మంచి కౌన్సిలర్ మన కమిషనర్ ఉన్నారు, వారిని ఉపయోగించుకొని మనము ఎందుకంటే అవినీతి నగర పంచాయతీ మనము ఎందుకంటే అవినీతి తావు ఇవ్వకుండా ప్రతి కౌన్సిలర్ కూడా మన అవినీతికి ప్రోత్సహించకుండా అవినీతికి తావు లేకుండా మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో పనిచేసి మన అందరూ కూడా ఈ నగర పంచాయతీని అభివృద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రణామాలు చేస్తున్నాను.